సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శ్రవణ్ కుమార్ మనతో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, మీరు చూశారు ఇది, మీరు కూడా ఆన్లైన్ లో ఫాలో అయ్యి ఉంటారు. మీరు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి కమెంట్స్ కానీ లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒక అంటే నేను కూడా నా రిపోర్టింగ్ లో కూడా ఇంతవరకు చూసినటువంటి దీంట్లో కూడా ఈ విధంగా ఒక సుప్రీంకోర్టు అది సిజేఐ ధర్మాసనం హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని అట్రాసియస్ అండ్ అన్యాక్సెప్టబుల్ అని చెప్పినటువంటి సందర్భాలు చాలా తక్కువ, చాలా అర్థం ఒకటి రెండు ఉండి ఉంటాయి, నాకు అది గుర్తులేదు. కానీ ఈ విధంగా వ్యాఖ్యానించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అది 100% సమర్థనీయం. ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అక్యూజ్ని అరెస్ట్ చేయాలా వద్దా, అరెస్ట్ చేస్తే ఏ సందర్భంలో అరెస్ట్ చేయాలి, లేకపోతే 160 విచారణ ఎప్పుడు చేయాలి అనేది ఇది పూర్తిగా పోలీస్ ఆఫీసర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారం. దీనిలో కోర్టులు ఇంటర్ఫేర్ అయిపోయి మీరు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ 30వ తారీఖు లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పినప్పటికీ పూర్తి ఆధారాలు, అవినాష్ రెడ్డి తప్పు చేశాడు అని పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా కేవలం అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ వేశారు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ లో 25వ తారీఖు వరకు మీరు అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఎట్టి పరిస్థితుల్లో సహేతుకం కాదు. ఎందుకు కాదు అంటే సుప్రీంకోర్టు ఈ రోజు ఆక్షేపించింది కాబట్టి, స్టే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్స్ ఈ నాట్ అన్ అకార్డెన్స్ విత్ దీలో అంటే ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ కి అనుకూలంగా లేవు అనేది మనం విశ్లేషణ చేయొచ్చు. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు 25 వరకు అరెస్ట్ చేయొద్దు, ప్రతిరోజు విచారణకు వెళ్ళండి, విచారణకు వెళ్ళటం ఏంటండి, విచారణకు వెళ్ళొస్తాడు, అసలు అరెస్ట్ ఎందుకు చేస్తుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండటానికి అరెస్ట్ చేస్తారు. ఎవరిని విచారణకు రానియకుండా లేకపోతే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశమో లేకపోతే నిందితులు సాక్షుల్ని ఎవరినైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం కోసమో వాళ్ళు బయట ఉండకుండా, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాబట్టి వాళ్ళు బయట ఉండకుండా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేస్తారు, లోపల పెడతారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి గారిని నాకు తెలిసి మొన్న మధ్యంతర బెయిల్ ఇవ్వకముందు 4 సార్లు 160 నోటీస్ ఇచ్చి పిలిచారు. 4 సార్లు 160 నోటీస్ ఇచ్చిన పిలిచిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అవినాష్ రెడ్డి దగ్గర ఏముంటుందని ప్రతిరోజు విచారణకు వెళ్ళమని ఆదేశించింది. విచారణకు వెళ్ళటం ఒక్కటే భాగమా కాదు కదా, నిందితులు బయట స్వేచ్ఛగా వదిలితే సాక్ష్యాలను తారుమారు చేస్తారు, ఇంకొక క్రైమ్ చేస్తారు, క్రైమ్ కి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి అరెస్ట్ చేయాలి. సో ఈ సందర్భంలో సిబిఐ ఎందుకు 160 నోటీస్ ఇచ్చిందో ఎవరికి అర్థం కాదు. 160 నోటీస్ ఇచ్చిన దాని మీద ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కలటం ఏంటో అర్థం కాదు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ మీద 25వ తారీఖు వరకు అరెస్ట్ విధి చేయొద్దని చెప్పటం ఏంటో అర్థం కాదు. సో ఖచ్చితంగా హైకోర్టు జడ్జిమెంట్ అనేది ఆక్షేపణీయం. ఈ రోజు హానరబుల్ సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ 100కి 100% కరెక్ట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఎందుకు సోమవారం వరకు శ్రవణ్ గారు, ఇందాక మీరు చెప్పినట్లుగా సిబిఐ పనితీరు కూడా అంటే సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా కొంత అనుమానాలు వస్తున్నట్లుగా ఉన్నాయి. ఇందాక మీరు చూశారు సిబిఐ తరపున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ కూడా చూస్తే 25వ తారీఖు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తా అన్నారు కాబట్టి అందుకే మేము ఇక్కడ సుప్రీంకోర్టుకు రాలేదు అని ఆయన చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో సిబిఐ తరపున ఎవరు హాజరయ్యారని సిజేఐ అడిగినప్పుడు ఆయన లేచి నిలబడ్డారు. సిబిఐ తరపు కౌన్సిల్ ఆయన లేచి మీరు ఎందుకు రాలేదు, మీరే కదా అక్కడ ఫస్ట్ రెస్పాండెంట్, మీరు ఎందుకు రాలేదు, అక్కడ ఇంప్లీడ్ అయినటువంటి వ్యక్తి వచ్చారు, ఎందుకు మీరు రాలేదు, మీరేమంటారు అన్నప్పుడు 25వ తేదీ ఇస్తా అన్నారు కాబట్టి మేము రాలేదని ఆయన చెప్పడం జరిగింది. సో అంటే సిబిఐ కూడా ఎందుకు తాత్సారం చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారు భాస్కర్ రెడ్డి, తర్వాత ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి, వీళ్ళంతా కూడా హత్యకు ముందు హత్య తర్వాత కూడా ఒకే ఇంట్లో ఉన్నట్టు ఉంది అని కూడా అదే లాయర్ చెప్తున్నారు. ఈరోజు హాజరైనటువంటి సుప్రీంకోర్టులో సిబిఐ తరపున హాజరైనటువంటి లాయర్ హత్యకు ముందు ఒక చోట ఉన్నారు, హత్య తర్వాత ఒకే చోట ఉన్నట్టు సాంకేతికంగా రుజువైందని కూడా ఆయన చెప్తూనే 25 దాకా అక్కడ ఉంది కాబట్టి మీరు రాలేదని అంటున్నారు. అంటే సిబిఐ పనితీరుపై కూడా కొన్ని ఏమైనా అనుమానాలు వస్తున్నాయి అనుకోవచ్చా? మీకు ఇంకా దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? సిబిఐ పనితీరు మీద అనుమానించకుండా ఉండటానికి ఏమైనా డౌట్ ఉందా? దీనికి పుంకాలు లా పేజీలు వద్దండి, సెక్షన్స్ వద్దండి, ఏమొద్దు. ఒక కామన్ మ్యాన్ ప్రశ్నకు మనం సమాధానం చెప్దాం. భాస్కర్ రెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి తండ్రి ఉన్నారో భాస్కర్ రెడ్డి గారు లేకపోతే అవినాష్ రెడ్డి గారు చేసింది ఒకే క్రైము. అంటే ఈ దీంట్లో వీళ్ళ పాత్ర ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. వాళ్ళు నిందితులకు ఆశ్రయించారు, ఎక్కడైతే ఎవిడెన్స్ ని డిసపియర్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఎవిడెన్స్ ని వ్యానిష్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేది సిబిఐ అభియోగం. మరి అట్లాంటప్పుడు తండ్రిని అరెస్ట్ చేసి కొడుకు 160 నోటీస్ ఇవ్వటం ఏంటండి? తండ్రిని అరెస్ట్ చేసి
మీరు తరలించారు, పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. కొడుకు మాత్రం 160 నోటీస్ ఇవ్వటమైంది. అదే రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే విల్ ఎనీబడి ప్రివెంట్ ది సిబిఐ? ఎందుకు 160 నోటీస్ ఇచ్చింది అంటే అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్లమని ఫెసిలిటేట్ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము 160 నోటీస్ ఇచ్చాము అంటే సాక్షిగా పిలుస్తున్నాం కాబట్టి. మీరు నేను మొన్న హైకోర్టు జడ్జిమెంట్ లో మధ్యంతర బెయిల్ ఏం రాశారు, సిన్స్ ది సిబిఐ ఇష్యూడ్ అ నోటీస్ అండర్ 160 అంటే సాక్షిగా అతను విచారించాలనుకున్నది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ లో 25 వరకు ఆయనకు బెయిల్ ఇచ్చారు. సో సిబిఐ డబుల్ వెజ్ ప్లీజ్ వన్ మినిట్ ఐ విల్ కంక్లూడ్. రెండు నాలుగుల ధోరణిలో తండ్రికి ఒక న్యాయం కొడుకు ఒక న్యాయం పెట్టి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సిబిఐ ఫెసిలిటేట్ చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా ఒక సిబిఐ అగ్రూడ్ పార్టీగా అందులో సునీత గారు ఇంప్లీడ్ అవ్వలేదు అనుకుందామండి. సునీత గారు ఈరోజు సుప్రీం చట్టం వెళ్ళకపోతే అవినాష్ రెడ్డి బెయిల్ ని ఛాలెంజ్ చేసేది ఎవరు? సునీత గారు ఇంట్రెస్టెడ్ గా వెళ్ళారు, కోర్టు పర్మిషన్ తీసుకుని ఇంప్లీడ్ అయ్యారు. అసలు క్రైమ్ ని, క్రైమ్ తాలూకు నిందితుల్ని వాళ్ళని చట్టం వెనక దోషులుగా నిలబెట్టాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క బాధ్యతే కదా సుప్రీంకోర్టుకు వెళ్ళటం. అండ్ ఒక్క గంట కూడా గుర్తుపెట్టుకోండి, తప్పు చేయని వ్యక్తి ఒక గంట కూడా లోపల ఉండటం ఎంత తప్పు, తప్పు చేసిన వాడు ఒక గంట బయట తిరిగినా అంతే తప్పు. దిస్ ఈజ్ ఎ లా. వన్ షుడ్ నాట్ ఫ్రీడ్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది లా. మీరు అవినాష్ రెడ్డిని వదిలేసి 25వ తారీఖు నుంచి బెయిల్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, 30వ తారీఖును ఫైల్ చేసేసారు అనుకోండి ఛార్జ్షీటు, అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయడానికి ఉండదుగా. దిస్ ఈజ్ హౌ దే ఆర్ ఫెసిలిటేటింగ్ అవినాష్ రెడ్డి లీగల్ గా బ్లాంకెట్ గా. దిస్ పొలిటికల్లీ ప్యూర్లీ సిబిఐ ఈజ్ యాక్టింగ్ అ పొలిటికల్ మోటివ్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా, ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టు అది ప్రధాన న్యాయమూర్తితో కొట్టుకున్న ధర్మాసనం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఉండి ఉండొచ్చు. అంటే సిబిఐ ఎందుకు రాలేదు, సిబిఐ రాకుండా అక్కడ ఇన్ప్లీడ్ అయినటువంటి సునీతనే ఇక్కడికి వచ్చారు, పైగా సిబిఐని ఎందుకు రాలేదు అంటే అక్కడ 25వ తేదీ తుది తీర్పు ఇస్తారు కాబట్టి ఆ తుది తీర్పు మీద వద్దామని ఆయన క్యాజువల్గా చెప్పడం, తర్వాత పైగా గూగుల్ టేక్అవుట్లో సాంకేతికంగా ఇవన్నీ కూడా అత్యకు ముందు అత్య తర్వాత అందరూ కూడా ఒక చోటే ఉన్నట్టుగా కూడా తేలింది అని చెప్పడం, అంటే నిర్లక్ష్యంగా సిబిఐ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఈ సమాధానాలను కూడా ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఒక సీరియస్గా దీనిపైన కామెంట్స్ చేసి ఇకపైన దీని మీద సుప్రీంకోర్టు సీరియస్గా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా మనం? సార్ నేను ఒక సాధారణమైన చిన్న న్యాయమూర్తిగా పనిచేశాను, నాకే దీంట్లో ఇన్ని లా తెలిసినప్పుడు ఒక చీఫ్ జస్టిస్, హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎంత వరకు తెలుస్తుందండి? ఆర్డర్ చూడగానే తెలిసిపోతుంది. తెలంగాణ హైకోర్టులో, ఆంధ్ర హైకోర్టులో కారిడార్స్ లో మాట్లాడుకుంటున్న వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఈ బెయిల్ వచ్చిందో, ఏ విధంగా ఈ బెయిల్ ఆర్డర్ ని ప్రజలందరూ విశ్లేషించుకుంటున్నారు. దానికి పెద్దగా ఇంకా దురుద్దేశాలు ఆపాదించాల్సిన అవసరం లేదు. కానీ ఒక హానరబుల్ చీఫ్ జస్టిస్ గా ఒక వ్యక్తికి పేపర్ చూడగానే, ఆర్డర్ చూడగానే అసలు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం ఏంటండి? 302 హై ప్రొఫైల్ కేసు. మోర్ ఓవర్ హానరబుల్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. హైకోర్టు జడ్జికి, హైకోర్టుకి ఆ మాత్రం తెలియదండి? హైయర్ సుప్రీంకోర్టు పరిధిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీంట్లో మధ్యంతర బెయిల్ ఇవ్వటం వలన సుప్రీంకోర్టు ఆర్డర్ ని వ్యతిరేకించిన, దో దేర్ మే నాట్ బి ఎనీ ఆర్డర్ ఫ్రమ్ ది హానరబుల్ సుప్రీంకోర్టు ఏమని అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వటంతో బెయిల్ ఇవ్వదాను, కానీ ది హైరార్కీ షుడ్ బి రెస్పెక్టెడ్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు 30వ తారీఖుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఎట్లేస్తుందండి? చీఫ్ జస్టిస్ గారు ఆ విషయం గమనించరా? చీఫ్ జస్టిస్ గారికి అసలు ఇంత హై ప్రొఫైల్ మర్డర్ కేసులో ఇంత ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది అంటేనే ఆ ఆర్డర్ ఎట్రాసియస్ అని, ఇట్ ఇస్ అగ్నెస్ట్ ది లా అని సుప్రీంకోర్టు జడ్జి గారికి తెలియదా? అందుకోసమనే ఆయన 30వ సోమవారం వరకు కేసులో స్టే అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఒక నిమిషం సార్ నేను కంక్లూడ్, రేపు సోమవారం వరకు స్టే అవ్వడానికి కారణం ఏంటంటే రేపు 25వ తారీఖున మరలా ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ బెయిల్ మధ్యంతర ఉత్తర్వులు మరలా పొడిగించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మరలా పొడిగిస్తే ఆటోమేటిక్ 30వ తారీఖులో ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి వస్తుంది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకోసమనే హైకోర్టు విచారణ జరిపిన విధానం మీద సుప్రీంకోర్టుకి తీవ్ర అభ్యంతరకరం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో విచారణ తెలంగాణ హైకోర్టులో కొనసాగడానికి వీలు లేదని భావించి దానికి స్టే ఇచ్చింది. అదర్వైజ్ రేపొద్దున వీళ్ళు మళ్ళీ మధ్యంతర బెయిల్ పొడిగిస్తే ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే క్వశ్చన్ ఉండదు, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇక అరెస్ట్ చేయడానికి ఎక్యూజ్ అవసరం లేదు, అవసరం ఉండదు కాబట్టి లీగల్ గా. సో దేర్ ఫోర్ ఈ కేసు మొత్తాన్ని స్టే చేసిందనైతే నేను భావిస్తున్నా. సో అదే మీరు ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే
ఇప్పుడు హైకోర్టులో వచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కానీ ఇప్పుడు సిబిఐ వాదనలు కానీ ఇవన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ సీరియస్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీని యొక్క ప్రభావం అంటే ఒక స్ట్రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళినట్లే అనుకోవచ్చా మనం? ఈ కేసులో ఇక తుది అంకానికి చేరింది ఈ కేసు, సుప్రీంకోర్టు కూడా స్ట్రాంగ్ గా ఉంది అని ఈ యొక్క ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పుకుంటున్నటువంటి సిబిఐకి కానీ అటు మిగతా వారికి కానీ ఒక స్ట్రాంగ్ ఇండికేషన్స్ పోయినట్టు అనుకోవచ్చా దీని ద్వారా ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్స్ ద్వారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఈ రోజు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు బెయిల్ అంటే, టెక్నికల్ గా బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అంటే టెక్నికల్ గా ఒక అంశం ఉంది. అన్లెస్ ఇది అవినాష్ రెడ్డి గారు బెయిల్, అవినాష్ రెడ్డి గారు వాదన వినకుండా, అన్లెస్ సిబిఐ కంప్లీట్ వాదన వినకుండా బెయిల్ క్యాన్సిల్ చేయడానికి లేదు, బికాస్ దే ఆర్ అగ్రీడ్ పార్టీస్. సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు ఈ రోజు విని వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలైన అంటానికి లేదు. టెక్నికల్ గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటాయి, ఇది అగ్రీడ్ పార్టీ షుడ్ బి హర్డ్. సో అందుకోసమని అవినాష్ రెడ్డి గారి వాదన వినడానికి కూడా ప్రైమ్ ఆఫ్ వేసి దీంట్లో స్టే విధించి రేపొద్దున సోమవారం వరకు వాయిదా వేసిందని అనుకున్నా. ఇంకా నేను సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ పూర్తిగా ఫాలో అవ్వలేదు, బట్ నాకున్నటువంటి ఈ మీడియా సమాచారం ప్రకారం నేను చెప్పగలను ఏంటి అంటే, ఇది సోమవారం అవినాష్ రెడ్డి గారి వాదనలు సిబిఐ వాదనలు పూర్తిగా విని అప్పుడు దీని మీద ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ చేస్తుంది, అందులో డౌటే లేదు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. మీరు ఎవరిని అరెస్ట్ చేయాలో ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ కోర్టుకి కూడా పలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని చెప్పే అధికారం లేదు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. ఇఫ్ ప్రైమ్ ఆఫ్ ఏసీ ఫౌండ్ అగ్నెస్ ది అక్యూజ్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు గో హెడ్ విత్ ది అరెస్ట్. ఈ పర్టికులర్ కేసులో కూడా సిబిఐ వాజ్, ఇఫ్ ద సిబిఐ ఇంటెండెడ్ టు అరెస్ట్ అవినాష్ రెడ్డి గారు, కోర్టు మేసే యు గో హెడ్ విత్ ది అరెస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ నెససరీ, యాంటిసిపేటరీ బెయిల్ శాంక్షన్ చేసే ప్రసక్తి అయితే లేదు అని సుప్రీంకోర్టు చెప్తుంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఆంధ్రాబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఖచ్చితంగా చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. విచారణ చేసేటువంటి కోర్టులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో ప్రీవియస్ హిస్టరీ ఉంది కదా, ప్రీవియస్ ఫ్రెండ్షిప్ ఉంది కదా, సిబిఐకి ఆయన స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశాడు కదా, లేకపోతే సిబిఐ వాదనలో వసలేదని ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లాంటి బెయిల్స్ ఇచ్చుకుంటా పోతే కోర్టుల మీద ఉన్న గౌరవం పోతుందండి సామాన్యుడికి. కోర్టుల మీద కొద్ది గొప్ప ఈ దేశంలో గౌరవం ఉంది. నిందితుడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇటు ఏంటండి, ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? అట్రాసిటీ అనే పదం సుప్రీంకోర్టు వాడిందంటే అది ఆ హైకోర్టు జడ్జికి ఎంత అవమానమో తెలుసా? ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన తోటి కొలిగిని అట్రాసిటీ ఆర్డర్ అని అన్నాడు అంటే ఆ హైకోర్టు జడ్జి గారు దీన్ని ఖచ్చితంగా రేపొద్దున ఆయన కెరియర్లో చాలా ఇంపాక్ట్ అవుతుంది, న్యాయ వ్యవస్థ నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందండి. సో ఆనరబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ ఈ కేసులో చాలా సీరియస్ రిప్లికేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఈ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అనేది మొత్తం 100% మేము చెప్పగలం. అయితే చివరిగా చెప్పండి శ్రవణ్ కుమార్ గారు, మీరు జడ్జిగా కూడా పనిచేశారు, తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, ఈ దీని యొక్క ఫాలోఅవుట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? సో నేను అనుకోవటం ఏంటంటేనండి, రేపొద్దున సోమవారం ఫైనల్ గా అవినాష్ రెడ్డి గారిది, తర్వాత సిబిఐ వాదన కూడా వింటారు. సిబిఐ ఖచ్చితంగా ఆల్రెడీ హైకోర్టులో చెప్పింది కాబట్టి మేము అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నాం, ఆయన మీద ప్రమాణ ఉందని సిబిఐ చెప్పింది కాబట్టి. సో సిబిఐకి అరెస్ట్కి మీరేమైనా చేసుకోవచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ ఇంత సీరియస్ అఫెన్సెస్లో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం తప్పు అని, హైకోర్టు ఇవ్వటం తప్పు అని ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టు చెప్పబోతుంది అని అయితే ఈ రోజు కామెంట్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వన్స్ రేపొద్దున సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసి రేపొద్దున యాంటిసిపేటరీ బెయిల్ మన ఏదైతే హైకోర్టు గ్రాంట్ చేసిన యాంటిసిపేటరీ బెయిల్ ఆ యాంటిసిపేటరీ బెయిల్ని రేపొద్దున డిస్మిస్ చేసింది అనుకోండి ఖచ్చితంగా, సో ఇమీడియట్లీ సిబిఐ విల్ ప్రొసీడ్ విత్ ది అరెస్ట్. సో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేస్తాయి. సో అవినాష్ రెడ్డి గారి అరెస్ట్తో ఈ ప్రొసీడింగ్స్ ఇంక ఇంతటితో ఫైనల్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈ కేసులో, లేకపోతే ఇంకా వేరే ఏదో ఈడీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని అనుకుంటున్నది ఉంటుందని నేను అనుకోవటంలా. ఇఫ్ అట్ ఆల్ ఇప్పటికిప్పుడు అయితే మాత్రం రేపు 30వ తారీఖున ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేసి అవినాష్ రెడ్డి గారి అరెస్ట్తో ఈ కథకు సుఖాంతం పడే అవకాశం ఉందని భావిస్తున్నాను. అంటే అవినాష్ రెడ్డి గారి అరెస్ట్తో ఇది ఆగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? లార్జర్ కాన్స్పిరసీ అనేది ఏదైతే సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది. లేదండి, లేదు. యాక్చువల్లీ మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సిబిఐ చెప్పింది ఏమి అంటే, April 15వ తారీఖు కల్లా మేము విచారణ కంప్లీట్ చేసి మేము ఈ ఛార్జ్ షీట్ వేస్తాము అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, సుప్రీంకోర్టుకి వాళ్ళు మాట ఇచ్చే సందర్భానికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీటు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, ప్రైమా ఫేసి లార్జర్ కాన్స్పిరసీయో ఇంకోటో ఇంకోటో ఒక ఒక ఏ టు జడ్ ఒక స్ట్రక్చర్ లోకి సిబిఐ మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది,
బట్ సుప్రీంకోర్టు ఇంకో 15 రోజులు తీసుకోండి, నెల రోజుల లోపు April 30 లోపు చేయమని చెప్పింది. ఈ రోజు 22 తారీఖు ఇంకా హార్డ్లీ సిబిఐ చేతిలో 5-6 రోజులు, లేకపోతే వర్కింగ్ డేస్ తీసుకుంటే 5-6 రోజులు, లేకపోతే హాలిడేస్ తీసుకుంటే 9 రోజులు 8 రోజులు ఉంటాయి. ఈ 8 రోజుల లాజిక్ కాన్స్పిరసీ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఆల్రెడీ 2 ఛార్జ్షీట్లో మోటివ్ పొలిటికల్ మోటివ్ ఈ మర్డర్ కని వాళ్ళు 2 ఛార్జ్షీట్లో ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసిన ఛార్జ్షీట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సుప్రీంకోర్టు మన సిబిఐ బియాండ్ ఇంతకుముందు వాళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్షీట్ కంటే ట్రావెల్ చేస్తారని నేనైతే అనుకోవటంలా. సో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారో, ఫైనల్ గా అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసు పొలిటికల్ మర్డర్ ఫర్ గెయిన్, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపారు. సో దీనికోసం ఈ సుపారీ ఎంత వచ్చింది, లేకపోతే పొలిటికల్ తో జరిగిందని చెప్పటమే తప్ప ఇక దీంట్లో లార్జర్ కాన్స్పిరసీ కోణం ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉన్నా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది అని నేను అనుకోవటంలా. ఇఫ్ దే వాంటెడ్ టు కన్క్లూడ్ ది ఇన్వెస్టిగేషన్ బిఫోర్ 30th April, దేర్ వుడ్ నాట్ బి ఎనీ లార్జర్ కాన్స్పిరసీ. లేదు, ఇంకా చాలా సీరియస్ గా తాడేపల్లి ప్యాలెస్, నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నా, దీంట్లో దాపరికాలొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, వారి భార్య సత్యమణి గారు ఉన్నారా ఈ కేసులో? ఆ లార్జర్ కాన్స్పిరెన్సీలో సిబిఐ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని భావిస్తే వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి 30వ తారీఖు తర్వాత ఇంకా లార్జర్ కాన్స్పిరసీ ఉందండి, మాకు ఇంకో కొంత ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వండి, ఇంకో నెల 2 నెలల్లో టైం ఇవ్వండి, ఇంకా మాకు చాలా ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాల్సి ఉందని ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం సుప్రీంకోర్టును అడిగి అక్కడ నుంచి టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. లేదు, 30వ తారీఖు కంప్లీట్ చేయాలి అంటే మాత్రం ఇక లార్జర్ కాన్స్పిరసీ క్వశ్చన్ ఉండదు. ఇంకా లార్జర్ కాన్స్పిరసీ చేయాలి అంటే 30 తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు పర్మిషన్ అడగాలి. సో ఏం చేస్తుంది సిబిఐ అనేది ఐ డోంట్ నో, ఐ కెనాట్ ప్రిడిక్ట్. బట్ టు ది బెస్ట్ ఆఫ్ మై లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్ వాళ్ళు లార్జర్ కోణంలోకి వెళ్లరు, 30వ తారీఖు ఛార్జ్షీట్ ఫైల్ చేసేస్తారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజేసినందుకు.